సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచి ప్రకృతితో అనుబంధాన్ని తెలియజేసే బతుకమ్మ పండుగ రెండో రోజు కన్నుల పండుగగా సాగింది. మహిళలు చిన్నారులు బతుకమ్మల చుట్టూ చేరి భక్తి శ్రద్దలతో ఆడిపాడారు. అటుకుల బతుకమ్మకు సప్పిడి పప్పు బెల్లంతో వండిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించి ఉత్సాహంగా పండుగ నిర్వహించారు. హైదరాబాద్ సనత్నగర్ పరిధిలో అటుకుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. రెండో రోజు వందలాది మహిళలు బతుకమ్మను తీరొక్క పూలతో పేర్చి వాటి చుట్టూ ఆడి పాడారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ఇవాళ భాజపా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ములుగు జిల్లా మంగపేటలో నూతన బస్టాండ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి సీతక్క అక్కడి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. తెలంగాణ ఆడపడుచులు ప్రపంచంలో ఎక్కడున్నా బతుకమ్మ జరుపుకుని రాష్ట్ర ప్రతిష్టను ఎల్లలు దాటిస్తారని కొనియాడారు. రాగి జావ రాగి అన్నం తింటే ఒకప్పుడు ఎవరు తింటారా, పేదోళ్ళు తింటారు, అడవుల్లో ఉండేటోళ్ళు తింటారు, గడకాక అంబలి అని. కానీ ఈ రోజు స్టార్ హోటళ్లలో రాగి జావ 1000 రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి తింటున్నారు, తాగుతున్నారు. రాగి సంకటి మన తాతల తండ్రులు పండించిన బువ్వను ఇప్పుడు 1000 కోట్ల ఉన్న వాళ్ళు మళ్ళీ తింటారు. అదే విధంగా ఆరోగ్యవంతంగా ఉంటేనే బలమైన పిల్లలు, ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు. ఫస్ట్ బతుకమ్మ అయింది, రెండో బతుకమ్మ మంగపేటలో మరి అంగన్వాడీస్ అదే విధంగా వివోస్ అందరం కలిసి చేసుకోవడం చాలా సంతోషం. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెండో రోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఖానాపురంలో మహిళలు ప్రత్యేక వస్త్రధారణలో అటుకుల తల్లి చుట్టూ చేరి ఆడిపాడారు. వరంగల్లో 6 అడుగుల బతుకమ్మను ఏర్పాటు చేసి మహిళలు చిన్నారులు ఆడిపాడారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అటుకుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కన్యకా పరమేశ్వరి సాయిబాబా ఆలయాల్లో అటుకుల బతుకమ్మ చుట్టూ చేరి అలరించారు. బోధన్ పరిధిలోని కాలనీలలో మహిళలు చిన్నారులతో వేడుకలు వైభవంగా సాగాయి. ఆటపాటల అనంతరం స్థానిక చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేశారు. సూర్యాపేట జిల్లా లింగగిరి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తలు తీరొక్క పూలతో అటుకుల బతుకమ్మను పేర్చి ఆటపాటలతో అలరించారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ కాలేజీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మ చుట్టూ విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి ఆడిపాడారు. మహబూబ్నగర్లో నిర్వహించిన అటుకుల వేడుకల్లో మహిళలు చిన్నారుల కోలాటం ఆకట్టుకుంది.